ఒక చేతిలో 500 రూపాయల నోటు, మరో చేతిలోనూ 500 రూపాయల నోటు, రెండింటిపై ఆర్బీఐ సంతకము సేమ్. గాంధీ తాత ఇతర ముద్రలు డిట్టుకు డిట్టు, కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. అదెలా అని అనుకుంటున్నారా? సింపుల్, అందులో ఒకటి అసలైంది, మరొకటి నకిలీది. ఏంటి నకిలీ 500 రూపాయల నోట్లా అని ఆశ్చర్యపోకండి. అవును, ఘరానా మోసగాళ్ళు ఈ నకిలీ దందా చేస్తూ మీ ఏరియాలోనే తిరుగుతున్నారు. జాగ్రత్త. మోసగాళ్ల నకిలీ దందా, అసలుకు నకిలీ కొసరంటూ బురిడి, లక్షల ఫేక్ కరెన్సీ సీజ్, మార్కెట్లో నకిలీ నోట్లు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. కొందరు నకిలీగాళ్లు అసలైన నోట్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫేక్ కరెన్సీని తయారు చేస్తూ చలామణి చేస్తున్నారు. అంతేకాకుండా అసలైన నోట్లు ఇస్తే నకిలీ నోట్లు 2-3 రెట్లు అధికంగా ఇస్తామని కొందరు ఫేక్ గాళ్లతో ఒప్పందం కుదుర్చుకుని గుట్టుగా దొంగ నోట్లను జనాలకు అంటగడుతున్నారు. ఇలాంటి ఓ నకిలీ నోట్ల ముఠ ఏలూరు జిల్లా పోలీసులకు చిక్కింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో దొంగ నోట్లు మారుస్తూ అమాయకులను మోసం చేస్తున్న బర్రె సుధీర్, ఏలేటి చంద్రశేఖర్, ఓగిరాల బాలు, చిట్ల నాగరాజు, నెరుసు గంగాధరలను అరెస్టు చేశారు. ఈ ఫేక్ గాళ్ల నుంచి 50,000 అసలు నోట్లు, 240,000 నకిలీ 500 నోట్లు, ఓ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలవరానికి చెందిన పసుపులేటి సురేంద్ర కన్నాపురంలో మొబైల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఒక మహిళ ద్వారా నకిలీ కరెన్సీ నోట్ల ముఠా సభ్యుడి ఫోన్ నంబర్ను సురేంద్ర తీసుకుని అతనితో మాట్లాడాడు. 3 లక్షలు అసలు కరెన్సీ నోట్లకు 10 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని ముఠా సభ్యుడు నమ్మించాడు. దీంతో సురేంద్ర అతని స్నేహితుడు కలిసి 2.86 లక్షలు అసలు కరెన్సీ నోట్లు తీసుకుని మొదట ముఠా చెప్పినట్లు తాడువాయి వెళ్లారు. అక్కడి నుంచి సురేంద్రను ఏ పోలవరం గ్రామానికి రమ్మన్నారు. అక్కడ ముఠా సభ్యులు సురేంద్ర వద్ద ఉన్న 2.86 లక్షలు తీసుకుని పారిపోయారు. దీంతో సురేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్నుంచి దొంగ నోట్ల ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. డిఎస్పీ యు రవిచంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సెప్టెంబర్ 19న జంగారెడ్డిగూడెం పరిసర ప్రజలకు అసలు కరెన్సీ నోట్లకు బదులుగా 3 రెట్లు ఎక్కువ దొంగ నోట్లు ఇస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అమాయకుల్ని మోసం చేసి దొంగ రోడ్లకి మంచి రోడ్లు మారుస్తామని చెప్పే కారణంతో ఒక మంచి రోడ్డుకి 3 దొంగ రోడ్లు ఇస్తామని అమాయకులు మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అసలు నోట్లు దొంగలించడం జరిగి పటాలు తిరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి జనవరిలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 2,56,000 ఫిర్యాదు దగ్గర నుండి వీళ్ళు కొట్టేయడం జరిగింది. ఈ ముఠా గురించి మన జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచి నిన్న ఈ 5 గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముఠా సభ్యుల 5 గురిని వీళ్ళ మీద నిఘా నిరంతరం కొనసాగుతుంది. వీళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వీళ్ళని పూర్తి సర్వైలెన్స్లో ఉంచడం జరుగుతుంది. వీళ్ళని ప్రస్తుతం కోర్టుకు పంపించడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి 40,000 రూపాయలు ఒరిజినల్ నోట్లు, అలాగే 2.5 లక్షల రూపాయలు దొంగ రోడ్లు కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక కారు, ఒక మోటార్ సైకిల్, గతంలో ఒక కారు, మొత్తం 2 కార్లు వీళ్ళ ముఠా నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు అత్యాశకు పోయి ఇలాంటి మోసగాళ్ళ బారిన పడి మోసపోవద్దని చెప్పి పోలీస్ వారి విజ్ఞప్తి. ఎవరైనా సరే ఇట్లాంటి మోసాలకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తాను. ప్రజలు దొంగ నోట్ల ముఠా పట్ల అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు.